మీ పేరేంటండి? రాజేందర్. రాజేందర్. రాజేందర్ ఏం చదువుకున్నారు మీరు? నేను సిఏ చేస్తున్నాను, సిఏకి సెమీ క్వాలిఫైడ్. ఓకే. మీది ఎక్కడ ఏరియా? ఎక్కడ? హైదరాబాద్. ప్రాపర్ అంతా కూడా హైదరాబాద్. హైదరాబాద్. ఏ నియోజకవర్గం వస్తుంది అది? నేను బీఆర్ఎస్ ఖచ్చితంగా. నియోజకవర్గం అని ఐడియా ఉందా మీకు? నియోజకవర్గం, మీ నియోజకవర్గం పేరు? అంటే రంగారెడ్డి, మన కుత్బలాపూర్. కుత్బలాపూర్. అయితే మీరు ఇప్పుడు ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా టీఆర్ఎస్కి వేస్తాను. బీఆర్ఎస్. బీఆర్ఎస్. ఎందువలన బీఆర్ఎస్? డెవలప్మెంట్ చూస్తున్నాము ప్రతిదీ కూడా. మనకి ఇంతకుముందు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఫార్మర్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ప్రతిదీ కూడా మనం కంపేర్ చేసుకోవాలి. మేము కంపేర్ టు అదర్ స్టేట్స్ పెన్షన్స్ విషయంలో కానీ, ఎస్పెషల్లీ మనము ఇంత చదువుకున్నప్పుడు నెట్వర్క్ ఎట్లుంది, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లుంది, ప్రతిదీ కూడా మనం క్యాచ్ చేసుకుని అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ హెడ్ చూసుకుంటే నీకు తెలంగాణ హైయెస్ట్ ఉంది ఇంతకుముందుతో పోల్చుకుంటే. అవన్నీ కూడా కంపేర్ చేసుకుని మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది అంటున్నారు. మొన్న రీసెంట్గా కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది. ఎలక్ట్రిసిటీ విషయంలో చాలా గొడవలు అయితే క్రొకడీలను తీసుకెళ్ళి వదిలేసారు. వాళ్ళు ఇచ్చిన వాడు నిలబెట్టుకుని ఉంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ వచ్చింటే పర్లేదు. ఇక్కడ మనకి ప్రతి గవర్నమెంట్లో ఫ్లాస్ ఉంటాయి, ఒప్పుకుంటాయి. ఈవెన్ తెలంగాణలో ఫ్లాస్ ఉన్నాయి, అన్ని చోట్ల ఫ్లాస్ ఉన్నాయి. కానీ డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నామా లేదా అనేది ముఖ్యం. మనకి డెవలప్మెంట్ ఉంది అన్నప్పుడు అంటే మనం రిస్క్ తీసుకోలేం కదా. ఈ గవర్నమెంట్ బాగుంది, వీఆర్ కంఫర్టబుల్ విత్ దిస్ గవర్నమెంట్, అంతే. మీ ఇంట్లో ఏమైనా పథకాలు అందుతున్నాయా? పథకాలు ష్యూర్లీ. మనకి ఇప్పుడు రేషన్ కార్డ్ ఉంది. సిస్టర్ది మేనేజర్ ఉన్నప్పుడు కూడా కళ్యాణ లక్ష్మి పథకం ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా మనకి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చినాయి కదా. మనకి ఇప్పుడు మనకి ఒక గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ వస్తుంది. ప్లస్ నాట్ ఓన్లీ ఇప్పుడు బెనిఫిట్ టు ది ఫ్యామిలీ అనే కాకుండా బెనిఫిట్ టు ది కంట్రీ అనేది కూడా చెక్ చేసుకోవాలి. మనకి బెనిఫిట్ టు ది స్టేట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వస్తుందా లేదన్న విషయం పక్కన పెడితే మన స్టేట్లో ఎంత డెవలప్ అవుతుంది, రోడ్స్ ఏ విధంగా వెళ్తున్నాయి, కాలనీలో రోడ్స్ ఎలా ఉన్నాయి. మరి ఇంతకుముందు మనకి ఇప్పుడు మన ఇంటికన్నా కాలనీలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ పార్టీకి కూడా అగెన్స్ట్ కాదు, కాబట్టి డెవలప్మెంట్ అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు స్టేట్ టు స్టేట్ కంపేర్ చేసుకుంటారండి. కర్ణాటక ఉన్న స్టేట్స్లో ఎట్లున్నాయి, మన బీజేపీ ఉన్న స్టేట్స్లో ఎట్లున్నాయి, కాంగ్రెస్ ఉన్న స్టేట్స్లో ఎట్లున్నాయి, అవన్నీ కంపేర్ చేసుకోండి. మీరు ప్రాక్టికల్గా వెళ్ళండి, ఏంటంటే ఈ స్టేట్కి వెళ్ళాలి, ఈ కంట్రీకి వెళ్ళాలి, ఈ పార్టీకి వెళ్ళాలని కాకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీరు అర్థమవుతుంది, అంతే. ఇప్పుడు డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు కేటీ ఐటీ మినిస్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఆల్ ఓవర్ అన్ని ఏరియాస్లో కవర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇప్పుడు ఐటీ అనేది మనకి ఇంతకుముందు హైటెక్ సిటీ ఇవే ఉండే. కోంపల్లిలో నీట్గా ఐటీ సెక్టర్ వచ్చిందా లేదా? ఇప్పుడు అది డెవలప్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి చూడండి అక్కడ ల్యాండ్స్ ఎంత పెరిగినాయి లేదని. ఇప్పుడు గూగుల్కి సంబంధించిన కానీ అమెజాన్కి సంబంధించిన వీటన్నిటి ఇండస్ట్రీస్ చుట్టినే రావట్లేదు కదా. ఇప్పుడు వేరే గవర్నమెంట్ వస్తే కూడా రావు అని అంటలేదు, కానీ ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఇక్కడ అంత మంచిగా ఉంది అన్నప్పుడు మనం ఎందుకు ఇంకా వేరే గవర్నమెంట్ అని, అంతే. పోనీ వేరే ఛాన్స్ ఇద్దాము, వేరే గవర్నమెంట్ అయినా పర్లేదు, కానీ ఆ ఛాన్స్ ఇచ్చిన స్టేట్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కర్ణాటకకి ఛాన్స్ ఇచ్చారు, వీటికి ఇచ్చారు, అన్ని స్టేట్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత యూ కెన్ టేక్ డెసిషన్. అది పర్సనల్ ఇష్యూని బట్టి, అది మీరు పర్సనల్గా ఎలా వెళ్తారు అనే దాన్ని బట్టి. ఇక అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, బీఆర్ఎస్కి 2 సార్లు వేశారు కదా, మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. మరి ఇంతకుముందు కాంగ్రెస్ 10 ఇయర్స్ ఉంది ఐడియా. మనకి అన్ని విషయాలలో వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎన్ని పథకాలు వచ్చినాయి, అప్పుడు డెవలప్మెంట్ ఎట్లుంది, అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లుంది, అవన్నీ చెక్ చేసుకోండి, అలా వెళ్ళండి. నేను 10 ఇయర్స్ చేయండి, నేను ఇప్పుడు 10 ఇయర్స్ వచ్చారు, ఇంకో ఛాన్స్ ఇవ్వండి, వద్దంటే. విచ్ ఎవర్ ఇస్ హైయెస్ట్, మనకి దేనివల్ల గవర్నమెంట్ ఇప్పుడు ఇంటికి బెనిఫిట్ అయితేనే కాదు, స్టేట్కి బెనిఫిట్ అయితే అది మనకి బెనిఫిటే కదా. ఆ విధంగా ఆలోచించండి. ఇప్పుడు మన ఇంటికి పథకాలు వస్తున్నాయి అంటే ఇప్పుడు పథకాలు అనేవి ఎవరు రావాలి? ఇప్పుడు పూవర్టీ లేకపోతే ఇలాంటి వాళ్ళకు ఉన్నాయి రావాలి. ఇప్పుడు ప్రతి ఇంటికి మనకి అన్నీ రావాలంటే కుదరదు, అది ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఈవెన్ బడ్జెట్ విషయంలో ఆలోచించండి. ఇప్పుడు బడ్జెట్ విషయంలో చూస్తే బిలో పావర్టీ వాళ్ళకి ఇలా ఇవ్వాలి, పెన్షన్స్ ఇలా ఇవ్వాలి అని ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి పెన్షన్లు వచ్చి వీళ్ళకి రాలేవు అంటే ఉన్నోడు అప్లై చేసుకుని లేనోడు అప్లై చేసుకున్నట్టు ఉంటుంది. ఓవరాల్గా వీల్ గో విత్ బీఆర్ఎస్. అయితే మీకు అది ఫైనల్గా ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరి పార్టీ కానీ లేదు, బీఆర్ఎస్ఏ.